ఏలూరు నియోజకవర్గంలో బడేటి కుటుంబానికి అత్యంత ప్రజాదరణ ఉందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని మరోసారి రుజువయ్యింది. మాజీ ఎమ్మెల్యే దివంగత నేత బడేటి బుజ్జి మరణానంతరం అనూహ్య రాజకీయ పరిణామాల అనంతరం ఆయన సోదరులు బడేటి చంటి ఏలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ బాధ్యతలను శిరసావహిస్తూ పార్టీ పటిష్టతకు విశేష కృషి చేస్తూ ఎట్టికేలకు టీడీపీ అభ్యర్థిగా సీటు సంపాదించిన బడేటి కుటుంబంలో కలహాలంటూ వస్తున్న ఆరోపణలకు చెక్ పెడుతూ బడేటి కొట్టు కుటుంబాలు ఒక్కటేనంటూ తమ ఐక్యతను చాటుకున్నారు. దీనిలో భాగంగా ఏలూరు పడమరి వీధి పాత గంగానమ్మ గుడి వద్ద నుండి విజయ సంకల్పయాత్రను ప్రారంభించారు. తొలత ఆలయంలో అమ్మవారి ఆశీస్సులు తీసుకుని అనంతరం పలు దేవాలయాల్లో పూజలు నిర్వహించి విజయ సంకల్పయాత్రను దిగ్విజయంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బడేటి చంటి, బడేటి రేణుక, కొట్టు మధు, కొట్టు మనోజ్, మాజీ ఇడా చైర్పర్సన్ మధ్యాహ్నపు ఈశ్వరి బాలరాం, జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు తదితరులకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులు, పార్టీ శ్రేణులు మరియు బడేటి కొట్టు కుటుంబ సభ్యులు అఖండ స్వాగతం పలికారు. దారి పొడవునా బాణసంచా కాలుస్తూ, పూలవర్షం కురిపిస్తూ, మంగళహారతులు పడుతూ, గజమాలతో సత్కరిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం మసీదులో కూడా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ టీడీపీ నాయకులు చోడే వెంకటరత్నం, పెద్దిబోయిన శివప్రసాద్, జనసేన నాయకులు నగిరెడ్డి కాశీ నరేష్, టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ కోన మాణిక్యం, చోడే బాలు, ఆవుల చంద్ర, కంచరపు దేవేంద్ర, నిడుగట్టి నాగరాజు, దుర్గేష్, పెరుమల్లి అమ్మోరు బాబు, కిల్లివాసు, పల్లివాసు, రావణ, వంగల్పూడి పోతురాజు, కోట రావణ, బీజేపీ నాగం శివ మరియు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
మంత్రి గారు, ప్రమీలా గారు వచ్చాడు, అందరూ అందరం కూడా. Yeah.